కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలంలో ఈ రోజు రైతుల కోసం దేశవ్యాప్తంగా సమ్మ నిర్వహించారు. ఇందులో భాగంగా ముదినేపల్లి మండలం సిఐటియు జిల్లా కార్యదర్శి కె సుబ్బారావు మాట్లాడుతూ రైతులకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం ఆగదు అని రైతుల్ని కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని కోరారు. రోజు రైతాంగానికి నష్టం చేసే మూడు వ్యవసాయ బిల్లులను తీసుకురావడం జరిగింది. ఈ వ్యవసాయ బిల్లులను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వాలని, స్వామినాథం కమిటీ సిఫారసులు అమలు చేయాలని గత 12 రోజుల నుండి ఢిల్లీలో రైతాంగం పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంది. ఆ పోరాటాన్ని అంచి వేసే దానికోసం ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రైతుల మీద బాష్పవాయువులు ప్రయోగించింది, అదేవిధంగా లాఠీచార్జ్ చేయించింది. రైతులు విద్రోహులైనట్టు, లేదు టెర్రరిస్టులు అయినట్టు కందకాలు తీసి రైతుల్ని ఢిల్లీలోకి ప్రవేశించకుండా కందకాలు కూడా తవ్విన పరిస్థితి. అయినా ఈ ప్రభుత్వం ఇంత మొండిగా వ్యవహరిస్తున్న రైతాంగం మీద పెద్ద ఎత్తున దాడి చేస్తున్నా కానీ రైతులు ఎవరూ బెదరకుండా మక్కువని దీక్షతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో నల్ల చట్టాలు, ఆ నల్ల చట్టాలు రద్దు చేసే వరకు మేము కదలమని ఢిల్లీలో ఆందోళన చేస్తూ ఉన్నారు. ప్రధానంగా గిట్టుబాటు ధరకు సంబంధించి చట్టం చేయాలనేది ఈరోజున రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం రైతుల యొక్క ప్రయోజనాలు కాకుండా ఈ దేశంలో ఎవరైతే కొద్దిమందిగా ఉన్నారో కార్పొరేట్లు, పెట్టుబడిదారులు, విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలంగా ఈ రోజున ఈ చట్టాలను చేసింది. దీనివల్ల రైతాంగం నష్టపోతాం మేము అనే ఉద్దేశంతో ఈ రోజున ఆందోళన చేస్తూ ఉన్నారు. కానీ ప్రభుత్వం పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ ఉంది. ఈ దేశంలో పండించిన పంటకి సంబంధించి మీరు ఎక్కడికైనా తీసుకెళ్ళి అమ్ముకోవచ్చని చెప్తా ఉంది. కానీ భారతదేశంలో ఉన్న రైతాంగం సన్న చిన్నకారు రైతాంగం పండించిన పంటను తెగనమ్ముకుని అప్పులు కట్టుకుని మళ్ళీ పంటలకు వెళ్ళే పరిస్థితి. కానీ ఢిల్లీలో ఉన్న రేటు రేపు పొద్దున ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. కాబట్టి ఈ రకంగా ఏదైతే రైతాంగాన్ని మోసం చేయాలనే ఉద్దేశంతో ఈ రోజున మీరు పంటను ఎక్కడికి వెళ్ళినా అమ్ముకోవచ్చు అనేది ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. దీంతో ఆహార భద్రత చట్టం ఏదైతే ఉందో, ఆహార భద్రత చట్టాన్ని గతంలో ఉండేది, కానీ ఈరోజు ఆహార భద్రత చట్టాన్ని ఎత్తేయడంతో ఇప్పటికే ఉల్లిపాయల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. రాబోయే రోజుల్లో నూనెలు, పప్పు వస్తువులు, ఇతర ఈ వస్తువులన్నీ కూడా భారీగా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందుకనే రైతాంగం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ వ్యవసాయ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉంది. దీనికి మద్దతుగా ఈ రోజున దేశవ్యాప్తంగా అనేక ప్రయాస సంఘాలు, అదేవిధంగా ట్రేడ్ యూనియన్లు, రాజకీయ పార్టీలు కూడా మద్దతు తెలియజేశాయి. ఈ సందర్భంలోనే ముదినేపల్లి మండలంలో కూడా మేము సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు రైతాంగం చేస్తున్న పోరాటానికి మద్దతుగా మేము ఈ రోజున ముదినేపల్లి మండలంలో బంద్ చేయించడం అనేది జరిగింది.